కార్యకర్తలు పార్టీకి సంపూర్ణమైన బలమని దుబ్బకెమ్మెల్యే రఘునందనరావు అన్నారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపుని ఇచ్చినా సంపూర్ణంగా విజయవంతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. కొంతమంది అసత్యపు ప్రచారం చేస్తున్నారని వాటి బీజేపీ కార్యకర్తలే తిప్పి కొడతారన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బక పట్టణంలో వాసవిమాత దేవాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రఘునందనరావు ప్రత్యేక పూజ నిర్వహించారు. అంతకుముందు మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పార్టీకి గట్టి బలాన్ని ఇచ్చేది కార్యకర్తలే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కులం మతం అనేది తేడా లేకుండా సంఘటితమై పార్టీ మరింత బలపడేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా దోహదపడతాయన్నారు. జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఈరోజు ఎవరి ఇంట్లో వాళ్ళే టిఫిన్ తెచ్చుకొని టిఫిన్ బయటకుల పేరిట కార్యకర్తలందరినీ కులాలు మతాలు ప్రాంతాలు ఏం లేకుండా భారతీయ జనతా పార్టీ బలమే కార్యకర్తల బలమని మరోసారి చాటడానికి బీజేపీకి బలమేడుంది బీజేపీకి స్ట్రెంగ్త్ ఏడుంది 119 నియోజకవర్గాల్లో మీ బయటకులు జరుగుతాయన్న అందరికీ గుణపాఠం చెప్పే రీతి లోపల 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఈరోజు ఉదయం 9:30 గంటలకే దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాల లోపల టిఫిన్ బయటకులను ఏర్పాటు చేయడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క బలం కార్యకర్తల యొక్క బలంగా కనబడతా ఉంది. దీంతో ఏమొస్తుంది దాంతో ఏమొస్తుంది అంటే దీంతో ప్రజల్లో చైతన్యం వస్తుంది, సంఘటితమవుతాం, కులం మతం అనేటువంటి భావన లేకుండా అందరూ మనుషులు సమానమైనటువంటి ఒక ఎజెండాతో ముందుకు పోతాం, పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమంలో అందరూ పాలు పంచుకుంటారు, భాగస్వాములు అవుతారని చెప్పి తెలియజేయడానికి మరొకసారి ఇది నిదర్శనం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలమే ఏ సమావేశాన్నైనా సంపూర్ణంగా విజయవంతం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.